ప్రస్తుతం మనం తెలంగాణ ఎన్నికల్లో భాగంగా నల్గొండ చేస్తున్న పరిస్థితి. నల్గొండలో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి తెల్లవారుజామునే వాకింగ్ చేస్తూ వాకింగ్ మిత్రులందరితో కూడా ఓటు రైతుల మీద చేస్తున్నారు. అసలు సాధారణంగా నల్గొండ జిల్లాకు తాను చేసిన ప్రగతి నివేదిక అనే ఒక పాంప్లెట్ని చేతిలో పెట్టుకొని ఆయన పూర్తిలో కూడా ఓటర్లని తమ ఓటు హక్కును వినియోగించే ప్రయత్నం అయితే చేస్తారు. సార్ ఏం సార్ కంచర భూపాల్ గారు, ఎలా ఉంది నల్గొండకి సంబంధించి? నల్గొండలో గతంలో మీరు ఒకసారి నన్ను గెలిపించండి అని అన్నారు, గెలిపించారు అయితే. సో ఇప్పటి వరకు మెజార్టీకి సంబంధించి ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల్లో మీ ప్రత్యర్థి, అంటే మీరు పెద్ద మీ ప్రత్యర్థి అసలు పూర్తిగా కూడా కొంత మీకంటే బలమైన వ్యక్తిగా కనపడుతున్నాడని అనుకుంటున్నారా? లేదు, గతంలో మేము ఓడిచ్చాను కాబట్టి నాకేం అంత ఇష్యూ లేదు అని అనుకో. ఈ నల్గొండ కోట పైన గులాబీ జెండా రెండోసారి కూడా ఎగరబోతుంది. అవతల బలమైన వ్యక్త బలహీనమైన వ్యక్త అనేది కాదు. ఈ నల్గొండకి ఏం కావాలి, నల్గొండ అభివృద్ధికి ఏం కావాలి, నల్గొండ ప్రజలు ఏం కోరుకున్నారు? గత 20 ఏళ్ళుగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఉండి 1 సారి మంత్రి అయ్యి ఇచ్చినటువంటి హామీలు కూడా ఏ ఒక్కటి చేయకుండా నిర్లక్ష్యం చేసి నల్గొండని దరిద్రంలో నెట్టినటువంటి పరిస్థితుల్లో పోయిన 2018లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ నల్గొండ కోట పైన గులాబీ జెండా ఎగిరేయండి, నేను ఈ నల్గొండని దత్తత తీసుకుంటా, నల్గొండ బాగుపడాలి, నల్గొండ జిల్లా హెడ్ క్వార్టరు దరిద్రంలో ఉంది, మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అందుకే భూపాల్ రెడ్డి గెలవాలి అని ఒక పిలుపునివ్వడంతో నల్గొండ ప్రజలు కూడా ఆలోచించి 2018లో నిర్ణయం తీసుకొని నల్గొండ కోట మీద గులాబీ జెండా ఎగిరేసి 23,500 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి 2 సంవత్సరాలు కరోనా, 1 సంవత్సరం ఎలక్షన్, ఆ 2-3 సంవత్సరాలు పోయినా ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి నల్గొండ అంతా తిరిగి అసలు మనం ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఇది ఈ నల్గొండ అభివృద్ధిని ఎట్లా ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేసి ఒకేసారి 1,350 కోట్ల రూపాయలు ఈ నల్గొండకు అన్ని రకాలుగా 58 రకాలుగా ఇవాళ 58 రకాలుగా ఒక్కొక్క ఐటము వైజ్గా నల్గొండకు ఏం అవసరాలు ఉన్నాయి, నల్గొండకు ఏ విధమైనటువంటి మౌలిక సదుపాయాలు కావాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని ఒక్కొక్కటిగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో ఐటీ హబ్ని వెంటనే ఫౌండేషన్ వేసుకొని 1 సంవత్సరం లోపల ప్రారంభం చేయాలని కేటీఆర్ గారిని పంపించడం జరిగింది. వెంటనే అదే పనిచేసి ఫౌండేషన్ వేసుకొని 1.5 ఇయర్లో ఐటీ హబ్ని ప్రారంభం చేసుకున్నటువంటి సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను. దగ్గర 3,600 మందికి ఉద్యోగ అవకాశాలు అందులో రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా నల్గొండ ఎన్జీ కాలేజ్, ఇది ఒక దేవాలయం, పేద వర్గాలకు సంబంధించినటువంటి దేవాలయం. ఈ దేవాలయం 1956లో నిర్మాణమైంది. 1500 మంది మాత్రమే వసతులు కలిగి ఉన్నటువంటి ఈ కాలేజు ఇప్పుడు దగ్గర 5,500 మంది ఇందులో చదువుతున్నటువంటి సందర్భం. చాలా వసతులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ ఎన్జీ కాలేజీని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ఎన్జీ కాలేజ్ నిర్మాణం కావాలి, అలా పేద వర్గాలు చదువుతున్నటువంటి సందర్భంలో దగ్గర 7,000 మందికి అవకాశాలు కల్పించామన్న ఒకేసారి 40 కోట్ల రూపాయలు ఇచ్చి మొత్తం పూర్తి స్థాయిలో ఎన్జీ కాలేజ్ నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా మెడికల్ కాలేజ్ 110 కోట్ల రూపాయలతోటి మెడికల్ కాలేజ్ నిర్మాణం అవుతూ ఉంది. మీరు అందరు చూసిండ్రు, రోడ్లన్నీ కూడా వెడల్పు చేసుకొని, జంక్షన్లన్నీ కూడా కొత్త ఏర్పాటు చేసుకొని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కాంస్య విగ్రహం, మరి అదేవిధంగా బాబు జగజీవరావు విగ్రహం కాంస్య విగ్రహం, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు కూడా కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేసి జంక్షన్లన్నీ కూడా అందంగా తయారు చేసుకొని, మరి అదేవిధంగా మరిగూడ బైపాస్లో ఎన్నో ప్రాణాలు తీసిండు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పానగల్ చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర ఎన్నో ప్రాణాలు తీసిండు వెంకటరెడ్డి. ఆడ ఫ్లైఓవర్ వేయాల్సి ఉండే, ఆయన పీరియడ్లో చేయాల్సి ఉండే, చెయ్యక దగ్గర 70 మంది ప్రాణాలు తీసిండు అక్కడిక్కడ. ఎక్కడైతే ఫ్లైఓవర్లు అవసరం లేదో, చెర్లపల్లి కాడ, అనిశెట్టి దుప్పలపల్లి కాడ, ఎక్కడైతే ఫ్లైఓవర్లు అవసరం లేదో అక్కడ ఏసీ దగ్గర 30 మంది ప్రాణాలు తీసిండు. దగ్గర 100 ప్రాణాలు తీసినటువంటి
ఫ్లైఓవర్లని వెంటనే ముఖ్యమంత్రి గారు చెప్పి మరుగుడ బైపాస్లో ఒక ఫ్లైఓవరు, పానగల్ ఇందిరాగాంధీ విగ్రహం కాడ ఒక ఫ్లైఓవర్ ఏర్పాటు చేసి ఇవాళ ప్రాణాలను కాపాడినటువంటి సందర్భం. ఇట్లా నల్గొండలో కళాభారతి కానీ, నల్గొండ ట్యాంక్ బండ్ ఉదయ సముద్రం కానీ, వల్లభ్రావచరు నక్లెస్ రోడ్ కానీ, ఐటీ హబ్ నుంచి ట్యాంక్ బండ్ మీదకు 40 ఫీట్ల రోడ్ కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో, ప్రజలు ఏవైతే కోరుకుంటుందో అవన్నీ కూడా నిర్మాణాత్మకంగా నల్గొండ పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఆ పునర్నిర్మాణంలో ఇలా దగ్గర 1,350 కోట్ల రూపాయలతో జరుగుతున్నటువంటి పనులు ఇలా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. 20 ఏళ్ళుగా చూసిండ్రు ఇలా, ఈ 2-3 ఏళ్ళ జరిగినటువంటి అభివృద్ధిని చూసిండ్రు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి ఆగొద్దు, ఇది కంటిన్యూ కావాలంటే మళ్ళీ భూపాల్ రెడ్డి గెలవాలి, ఈ యొక్క నల్గొండకు రక్షకుడిగా భూపాల్ రెడ్డి ఉండాలి, ఈ కోట పైన గులాబీ జెండా ఎగిరాలి, భూపాల్ రెడ్డి ఉంటేనే శ్రేయస్కరంగా ఈ నల్గొండని బాగు చేస్తాడు. ఎప్పుడో 5 ఏళ్ల కింద ఓడిపోయి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఈ నల్గొండకే రాలే, కరోనా టైంలో కూడా కనీసం రాలేదు. మరి ఇక్కడే కరోనా టైంలో కూడా ఇక్కడే ఉండి వారికి అండగా ఉండి, కరోనా పేషెంట్ల దగ్గర కూడా 276 మంది పేషెంట్ల దగ్గర పోయి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి, వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చి మరి ఉన్నటువంటి వ్యక్తిగా భూపాల్ రెడ్డి అయితేనే కరెక్టు షూట్ అనేది. మరి దగ్గర నిన్ను నల్గొండలో ఇంచుమించు 48 వార్డులకు 47 వార్డులు పూర్తి చేసిన ఇంటింటి ప్రచారం, ఎన్నికల ప్రచారం, గ్రామాలలో కూడా 60 గ్రామాలు తిరగడం జరిగింది. ప్రతి గ్రామాలలో పోయినప్పుడు కూడా ప్రజలు చాలా సంతోషంగా జరుగుతున్న పనులన్నీ కూడా కంటిన్యూ కావాలనేది ప్రజల ఆలోచన. మీరేమో ఇటు చెప్తున్నారు, నేనేమో 1,500 కోట్ల రూపాయలతో నల్గొండ రూపురేఖలను మార్చానని చెప్తున్నాను, కానీ మీ అభ్యర్థి మీ ప్రత్యర్థి ఒకటే చెప్తున్నారు, అసలు నాకు అతను పోటీదారుడే కాదు. మరి పోటీదారు కానప్పుడు ఈడు ఎందుకు నిలబడాలి? ప్రజలు ఎవరికి ఓటు వేయాలో గాళ్ళకే ఇస్తారు. నేను పోటీదారా అదా నేనేం మాట్లాడతలేదు. నేను ప్రజలకు పనిచేయాలనుకుంటున్నా, ఈ నల్గొండ అభివృద్ధి చేయాలనుకుంటున్నా, ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నా, ప్రజల కోసమే ముందుకు సాగుతున్నా. ఈ నల్గొండ ప్రజల్నే నమ్ముకున్న, ప్రజల కోసం 365 రోజులు ఇక్కడే ఉండి ఏటీఎం కార్డు లాగా 305 సంవత్సరాలు ఇక్కడే ఉండి పనిచేయాలనుకుంటున్నా. అందుకే ప్రజల మద్దతు తీసుకుంటున్నా, ప్రజల కోసం ఓటేయమంటున్నా. నువ్వు నీకు ఎగనెస్ట్ ఎవరు లేడనుకుంటే ఓకే, పోయినసారి అన్నావు కదా 100,000 మెజార్టీతో గెలుస్తా అంటే 25,000 మెజార్టీతో ఓడగొట్టిండు. ఈసారి నీకు అసలు పోటీదారే లేదంటున్నావు కదా, రేపు ప్రజలు ఏము కర్రు గాల్చి వాత పెట్టకపోతే చూడరాదురు. మీరు స్టార్ క్యాంపెయిన్ అన్నటోడు ఇంట్లోకి వెళ్ళి తాగి ఇంట్లో పండుకునేటోడు వాని గురించి మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అసలు మా నల్గొండలో ఆయనకు వాల్యూ ఇస్తోడే లేడు, ఎందుకంటే పొద్దున 6 గంటలకే తాగి బయటకు వచ్చే పరిస్థితి ఉంది. మన గణేష్ నిమజ్జనం ఉంటే నల్గొండలో 1 విగ్రహం కాడ అందరం గౌరవిస్తాం, చాలా గౌరవిస్తాం, అది చరిత్ర. అక్కడ కూడా తాగి వచ్చినటువంటి సందర్భం. అట్లాంటోనికి మా దగ్గర నల్గొండలో స్థానమే లేదు, ఆయన గురించి మాట్లాడే ఆలోచన మా నల్గొండ ప్రజలకు లేదు, మా మేధావులకు లేదు. అతను సీఎం స్థాయి వ్యక్తి కదా, సీఎం రేస్ లో ఉన్న వ్యక్తి మరి అతను ఏదైనా చేయి. సీఎం రేసులు ఉన్నాడా ఆయన, మరి ఇక జోకులు మాట్లాడుతాడు. మరి ఇక ఆయనకు ఆయన మా సీఎం స్థాయిలో ఉన్నప్పుడు ఇక పోటీ ఎందుకు? 4-5 కాన్స్టిట్యూన్సీలలో నిలబడి ఇంట్లోనే ఇంట్లో కూర్చుంటే ఓట్లు పడతాయి. ఆయన ఇంట్లో కూర్చుంటున్నాడు, ప్రజల వరకు ఏడికి పోలే, ఎవరిని కలవలే, ఏ ఇంటికి పోలే, ఎవరితో మాట్లాడలే. నేనే స్టార్ క్యాంపెయిన్, నేనే సీఎంని, వాళ్ళే ఓట్లు వేస్తారు, నేను తిరగడం మీద రణాయన ఈ జనాల మధ్యలో నేనెందుకు పోతా, వాళ్ళే ఓట్లు వేసేస్తారు, నన్ను గెలిపిస్తారు అంటుడు. ఓకే, ప్రజలకు వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తారు. ఇది ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఓటు హక్కుని ఏ విధంగా వినియోగించుకోవాలనుకుంటే ఆ విధంగా వినియోగించుకుంటారు. ఆ ప్రజలకు ఎవరైతే అవసరమో, ఎవరైతే వాళ్ళ సమస్యల్ని పట్టించుకుంటారో, వాళ్ళకి ఎవరైతే ఆపద టైంలో అండగా ఉంటారో, వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం ప్రజలు చేస్తారు.